నీకు స్నేహితులు ఏమారు కనబడిందని నా ముందు దానికి అది నుంచి వచ్చి వస్తా. ఇప్పుడు ఇప్పుడు అన్నితో మాట్లాడుతున్నా ఎప్పుడైనా సరే అవును నీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అడిగితే నాకు వీడి పేరు తప్పితే ఇంకో పేరు రాదు అలా చెప్పి ఒకసారి నాకు నేను ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు బాగా క్లోజ్ కదా అది దాన్ని మాట్లాడుతూ నిన్న కూడా మీరు అయితే ఇప్పుడు ఇప్పుడు నిజంగా వీటి గురించి ఆలోచించినప్పుడల్లా తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ నిండిపోద్దు లోపల చాలా సోల్మేట్ ఫీలింగ్ వస్తుంది. బట్ అసలు కలుస్తామా రెగ్యులర్గా అంటే అసలు ఎప్పుడు ఎప్పుడో బట్ ఎప్పుడో ఒక రోజు కలిసిన రోజు మాత్రం చాలా హ్యాపీ ఫీలింగ్ అది ఎప్పుడు కాదు. అంటే ఈ మధ్య ఇప్పుడు వాడిని కలిసిన 2 సంవత్సరాలకు మళ్ళీ వాడిని కలిస్తే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ఆ ఫీలింగ్ మధ్యలో ఎక్కడ ఎప్పుడు లేదా. సో యాక్చువల్లీ నిన్న మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో కాసేపు జోన్ అవుట్ అయ్యాయి మీరు మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నానంటే ఇక నుంచి రెగ్యులర్గా ఏమున్నా ఏ పనులు ఉన్నా సరే వీటితో కొంచెం టచ్లో ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా ఒకసారి అయ్యా ముఖ్యంగా మనం ఈ ఆఫీస్లోనే ఒకసారి ఎవరు మేమిద్దరం అంటే ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుండేది బేసికల్లీ నేను ఇప్పుడు బయటికి రాను ఆయన ఇప్పుడు లోపల కలవాల్సినంత టైం స్పెండ్ చేయలేదేమో అనిపించింది. దానికి ఒక కారణం ఆలోచిస్తే బేసికల్లీ నేను ఎక్కడో దట్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ వాట్ ఐ షుడ్ డెలివర్ ఫర్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉండేది బేసికల్లీ. సో డెలివరింగ్ విత్ హిమ్ ఆర్ జనరలీ కాదు సెల్ఫ్ డెలివరింగ్ లైక్ ఇన్ యువర్ వర్క్ ఆర్ యాజ్ అ ఫ్రెండ్ వర్క్ అంటున్నాను అంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్స్ ఆల్ అది రియలైజ్ అయ్యి బేసికల్ రీజన్ వీఆర్ నాట్ మీటింగ్ ఇస్ వర్క్ లో అంత సాటిస్ఫాక్షన్ లేదు అది లేకుండా వెళ్ళి నాకు మింగిల్ అవడం ఎక్కడ ప్రాబ్లం. సో వన్ డే ఎప్పుడో ఒక రోజు డిసైడ్ అయ్యి వర్క్ పక్కన పెట్టేసి యూ షుడ్ మీట్ మోర్ ఆఫెన్ అనుకున్నాం. నిన్న మనసులో చాలా గట్టిగా అనేసి నాకు నిజంగా ఎవరు అంటే నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత కాదు అనుకున్నా మనం మన ఇంటి మనలాగా ఉండలేం బయట. ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చాలా ఇప్పుడు షూటింగ్ కూడా చాలా చిరాకు సిచ్యువేషన్ ఉంటాయి అన్ని చోట్ల మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి. ఆఫ్ కోర్స్ నేను కొంతమందితో 50% నానిలాగా ఉండి కొంతమంది 50% కాదు అనుకున్నాను కొంతమంది 60% అనుకున్నాను. నేను 100% నానిలా ఉండగలిగింది వరద మాత్రమే అది ఎప్పుడో ఒకసారైనా సరే కలిసి బేసికల్లీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడే పొద్దున్నే వెళ్తే నిజపాద దర్శనం నిజనాని దర్శనం అడిగి మాత్రమే ఉంటుంది ఇంకెవరు చూడలేదు స్పెషల్ దర్శనం కానీ జనాలు 50% చూడొచ్చు బాబాయ్. ఏది నో ఇప్పుడు నేను ఉండాలనుకున్నట్టు ఉండలేను అంటున్నాను. ఇప్పుడు నాకు నిజంగా లేదు ఇప్పుడు నాకు కుదరదు అని చెప్పాలన్నా సరే చెప్పలేదు. ఎందుకంటే నేను వేరే మూడ్లో ఇప్పుడు నీ పక్కన నీ ఇప్పుడు నీతో కూర్చొని గంటే నీతో మాట్లాడకపోయినా నాకు ఐఎమ్ ఫైన్ రా అంటే నేను నువ్వేమనుకుంటున్నావు నేను ప్రయత్నం చేయను అదేందా నేను ఇలా ఉండాలి అనే స్టైల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉండగా ఉండదు కొంచెం చేయి చేయను అలా కుదరదు రాట్లా. Please subscribe to our YouTube channel.